శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వజ్ఞ ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్కారం అండి, నేను మీ రామకృష్ణ నిహాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో ముఖ్యంగా ఈ నెల 25వ తారీఖున శని హోమం అనేది కూడా మేము జరిపించడం జరుగుతుంది. ఈ శని హోమంలో పాల్గొని శని శుభ ఆశీస్సులు పొంది మంచి అదృష్టవంతులై అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు మీకు కలుగుతాయి తప్పకుండా. ఎందుకంటే ఈ యొక్క శని త్రయోదశి స్వస్తిశ్రీ శోభకృత్ నామ సంవత్సరము కార్తీక మాసం శరత్ ఋతువు దక్ష నాయనము. మరి ఈ యొక్క శుక్ల త్రయోదశి శనివారం శని త్రయోదశి, శుక్ల శని త్రయోదశి 4:35 వరకు మనకు ఈ శని త్రయోదశి అంటే త్రయోదశి అనేది కూడా ఉంటుంది. ఈ 4:35 దాటిన తర్వాత మనకు చతుర్దశి పడుతుంది. ఇక అమృత గడియలు చూస్తే ఉదయం 8:00 నుండి 9:50 వరకు అమృత గడియలు ఉన్నాయి. మరి ఈ యొక్క శని హోమాన్ని మనం శని శుభాశిష్యులు శని ప్రాముఖ్యత ఎలా ఉంటుందంటే శని కరెక్ట్గా మనం అతన్ని స్పందించి మనం శనిని మనం కాకబట్టినట్టయితే శనీశ్వరుడు మనల్ని ఒక రేంజ్లోకి తీసుకెళ్తాడు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత కోపిష్టివాడైనా ఎంత అది ఉన్నా కూడా అంటే కోపిష్టితనం గర్వం ఉన్నటువంటి వారు ఎవరైనా అహం ఉన్నటువంటి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి వారినైనా మనం మన గుప్పిట్లోకి తీసుకురావచ్చు. అది మన సంస్కారాన్ని బట్టి ఉంటుంది. అవునండి, ఒక కరుడు కట్టినటువంటి హత్యలు చేస్తున్నటువంటి వాడికి మనసు ఉంటుంది. వాడి భార్యా పిల్లలు అంటే దానిలో ఎక్కడో ఒక చోట వాళ్ళ తల్లి మీద ప్రేమ ఉంటుందో, వాళ్ళ నాన్నగారి మీద ప్రేమ ఉంటుందో, వాడికి పుట్టినటువంటి వారి యొక్క పిల్లల మీద ప్రేమ ఉంటుందో, ఎవరు ఎక్కడో ఒక పాయింట్ అయితే ఉంటుందండి. ఎంత కరుడు కట్టినటువంటి తీవ్రవాదులైనా ఎవరైనా నరరూప రాక్షసులైనా వాడికి జాలి కరుణ అనేది కూడా ఏదో ఒక్క చోట వాడక్కడ బెండుగాక తప్పదు. అవునండి, ఎక్కడో ఒక చోట ఆడ ఉంటుంది. కాబట్టి అక్కడి నుండి మనం తీసుకొచ్చుకోవాలి ఆ జాలిని, ఆ దయను, ఆ గుణాన్ని, అవన్నీ కూడా మనం తీసుకొచ్చుకోవాలి. అది ఎవరి వల్ల అవుతుందంటే కేవలం శని భగవానుని వల్లనే అవుతుంది. కాబట్టి శనితో బాధపడుతున్నటువంటి వారు ఎవరండి? శనితో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి వారు మీనరాశి వారు, అదేవిధంగా కుంభరాశి వారు, మకర రాశి వారు. శని ప్రభావం అనేది కూడా వీరికి ఈ 3 రాశుల మీద ఎక్కువగా, ఏలినాటి శని ప్రభావం అనేది కూడా వీరి మీదుగా ఎక్కువగా నడుస్తుంది. ఈ ఏలినాటి శనితో పాటు అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వృశ్చిక రాశి వారు కానీ, అష్టమ శని నడుస్తున్నటువంటి కర్కాటక రాశి వారు కానీ, ఈ 5 రాశులకు ఎక్కువగా సమస్యలు, ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు శని భగవానుడు. అంటే చేస్తున్నటువంటి ప్రతి పనిలో ఆటంకం జరుగుతుంది. మొన్న రీసెంట్గా నేను ఒక పిల్లవాడికి ఎన్నిసార్లు విదేశాలకు వెళ్ళి ఏదో ఈ డాక్టర్కు సంబంధించినటువంటి టెస్ట్ అంటది, ప్లాబ్ ఏదో ఉంది పేరు, నాకు పెద్దగా దాని నా వృత్తి కాదు, నాకు తెలియదు. ప్లాబు టెస్ట్ అట, ప్లాబు టెస్ట్ అదేంటో అక్కడ రాయాలన్నట. రాసి పాస్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోయి అది ప్రాజెక్టు చేసుకొని వస్తేనే అతనికి అక్కడ ఆ దేశంలో ఉద్యోగం చేయడానికి అర్హత ఇస్తుందట ఆ గవర్నమెంట్. అబ్బాయి వెళ్తున్నాడు, అక్కడ ఫెయిల్ అవుతున్నాడు, వస్తున్నాడు, 10 రోజులకు వెళ్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకున్నాడు, వెళ్ళినప్పుడల్లా 2-3 లక్షల రూపాయలు గంగలో కలిసినట్టుగా అయిపోతుంది. అబ్బాయి ఏంటంటే అతనికి కుంభరాశి, ఏలినాటి శని అనేది కూడా నడుస్తుంది. మరి అందులో కుంభరాశిలో ఉన్నాడు శని భగవానుడు. అతనికి చెప్పాను, నువ్వు ఏం టెన్షన్ పడకు, ఈసారి నన్ను నమ్ముకో, శని హోమంలో పాల్గొని శని ఆశీస్సులు పొందు, నీకు తప్పకుండా నీకు అక్కడ మంచి అది అవుతుంది, నీకు నువ్వు సక్సెస్ నువ్వు చేసే ప్రయత్నం సక్సెస్ అవుతావు అని చెప్పాను. అన్నట్టుగానే వాళ్ళ అమ్మ ఈ అబ్బాయి నమ్మట్లేదు, శని హోమం ఎందుకు అమ్మ, నాకు అన్ని హోమాలు చేసినావు, యాగాలు చేసినావు, తాయితలు కట్టినావు, దారాలు కట్టినావు, నమ్మట్లేదు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా వాళ్ళ తప్పేం లేదు, ఎందుకంటే
ఏదైనా ఆకలితో ఆకలితో ఉన్నటువంటి వాడికి ఏంటంటే పచ్చడి మెతుకులు కూడా అది పరమాన్నంలాగా అనిపిస్తుంది. ఒక సముద్రంలో మునిగిపోతున్న ఒక గడ్డి పరక కూడా అతనికి ఎలా అనిపిస్తుంది, అది తన ప్రాణాన్ని రక్షిస్తుందని మనం దాని గడ్డి పరకను పట్టుకుని కూడా మనం బయటికి రావచ్చు. అదే బయటకు వెళ్తే గడ్డి పరకను మనం దాన్ని లెక్క చేస్తామా, దాని విలువ ఎక్కడొచ్చింది, సముద్రంలో మునిగిపోతుంటే దాన్ని పట్టుకొని మనం వచ్చాము, దాని విలువ అప్పుడు మనకు తెలుస్తుంది. ఈ న్యూమరాలజీ అయినా యాస్ట్రాలజీ అయినా సమయానికి మిమ్మల్ని ఆదుకున్నారనుకోండి, ఆదుకుంటే అప్పుడు నీ మనసులో నిలిచిపోతుంది, అది ఆదుకోలేదనుకోండి దానంతా వేస్ట్ ఏది లేదంటారు. మళ్ళీ అదంతేనండి, ఇది సత్యం, ఇది నేను చెప్పేది సత్యం. అంటే దీన్ని ప్రయోగించే వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ప్రొఫెషనల్ కావాలి మనకి, ఎప్పుడైనా కూడా ఏదైనా పని తలపెట్టినా ఆ పనిలో విజయం కలగాలంటే ప్రొఫెషనల్ సలహాలు తీసుకోవాలి. ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, 10th క్లాస్ తర్వాత ఏ గ్రూప్ తీసుకోవాలి, ఫ్యూచర్లో దేనికి బాగా డిమాండ్ ఉంటుందంటే, నాలాంటి వాడు వేరే రిక్షాతో ఒకటి ఆటోలు నడిపెట్టే వాళ్ళు, మామూలుగా కిరాణా షాప్లో పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుందా? తెలియదండి. దీన్ని తెలుసుకునేది ఏంటంటే ఎవరికి తెలుస్తుంది, వాళ్ళు ప్రొఫెసర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్ అంటే ఫ్యూచర్లో అనలిస్టులు ఉంటారు ఎడ్యుకేషన్ మీద, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే వీళ్ళకి సంబంధించిన ఫ్యూచర్లో ఎడ్యుకేషన్ ఇలా ఉంటుంది, ఫ్యూచర్లో ఇలా మార్పులు చేర్పులు జరుగుతాయని అనలిస్టులు ఉంటారు. వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు, అయ్యా నువ్వు ఈ గ్రూప్ తీసుకుంటే ఇది మంచిగా ఉంది, ఇది ఫ్యూచర్లో చాలా బాగుంటుంది అని వాళ్ళు చెప్పగలుగుతారు. నన్ను అడిగితే నేనేం చెప్తాను, ఒక ఆటో డ్రైవర్ని అడిగితే అతనేం చెప్తాడు, కూలీ పనులు చేసుకున్నట్టు ఇంకోరిని అడిగితే ఇంకెవరు ఏం చెప్తారు, వాళ్ళకి తెలియంది ఏం చెప్తారు. అలాగా ఈ శాస్త్రాన్ని కూడా అవపూసన పట్టినటువంటి వారు, అన్ని శాస్త్రాల ద్వారా చూసినటువంటి వారు, అద్భుతంగా చూసేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తేనే వాళ్ళు మీకు గైడెన్స్ ఇస్తారు. అప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది, ఫ్యూచర్లో నీకు ఆ ఉద్యోగం వచ్చినా, అలాంటి ఈ సబ్జెక్టును పట్టుకొని నువ్వు చదువును బట్టి ఉద్యోగం వచ్చినా, ఏదైనా మంచి స్థాయిలో స్థిరపడినా అప్పుడు నీకు అర్థమైపోతుంది. కాబట్టి ఇప్పుడు మనం తెలిసి తెలియక ఏదో ఒకటి చెప్పామనుకోండి, అది జరగదు. జరిగినప్పుడు ప్రాబ్లం ఏమొస్తుంది, ఏ ఈ శాస్త్రమే వేస్ట్, దండగా నువ్వు చెప్పినా అతను చెప్పినా అందరు చెప్పినా ఇది వేస్టే అనే కాడికి వచ్చేస్తుంది. అలా అపనమ్మకం కుదురుతుంది. అబ్బాయికి చెప్పాను నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళ అమ్మ బాగా టెన్షన్ పడుతుంది, పోయినప్పుడల్లా బాబుకు డబ్బులు ఖర్చు అవుతుంది, అసలు వాడికి అతి గతి లేదు, వాడు పోవడం రావడం ఒకసారి పాస్ అయింది లేదన్నాడు. శని ప్రభావం ఉన్నప్పుడు ఇంకేం పాస్ అవుతావు, శని నెత్తి మీద కూర్చున్నప్పుడు ఏ పని జరగదు, డిలే అవుతుంటుంది, డిస్టర్బ్ అవుతుంటుంది, అన్ని సమస్యలే రకరకాల. అందుకే శని హోమం పెట్టించామని చెప్పాను. శని హోమంలో పాల్గొన్న తర్వాత అబ్బాయికి ఆ ప్లాబ్ అనే ఎగ్జామ్ పాస్ అయ్యాడు. ఇప్పుడు మంచిగా చక్కగా యూకేకి వెళ్ళాడు, అతను డాక్టర్ వృత్తిలో కొనసాగుతున్నాడు. నెలకు 4 లక్షలు, మినిమం 4 లక్షలు, ఒక 5 సంవత్సరాలు చేస్తే అతనికి పర్మనెంట్ అక్కడే రెసిడెన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయని చెప్పాడు. ఎందుకంటే నేను చెప్పేది ఏంటంటే, ఏదైనా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ కష్టం మనం ఎప్పుడు పీడిస్తుంటే శనికి సంబంధించినటువంటి హోమాలు జరిపించుకోవడం ద్వారా ఆ కష్టకాలం నుండి మనం విముక్తులు అవుతాం. కాబట్టి ఏళ్ళనాటి శని నడుస్తున్నటువంటి వారి, అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారి, వారికి అష్టమ శని నడుస్తున్నటువంటి వారి, వారి యొక్క రాశులు మీనరాశి, కుంభరాశి, మకర రాశి అండ్ వృశ్చిక రాశి వారు కానీ, కర్కాటక రాశి వారు కానీ ఈ శని హోమంలో పాల్గొనడం ఎంతో శుభసూచకండి. మరి ఈ యొక్క కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి మాసం కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శని త్రయోదశి, శుక్ల త్రయోదశి, మరి ఈ యొక్క దక్షిణాయనంలో వస్తుంది కాబట్టి చాలా పుణ్యకాలం ఇది. దక్షిణాయన పుణ్యకాలము, మరి శరద్ ఋతువు, కార్తీక మాసము ఇది, అమృత ఘడియలు కూడా చాలా అద్భుతంగా ఆ రోజు బాగున్నాయి. మరి చతుర్దశి కూడా మనకు 4:30 దాటిన తర్వాత చతుర్దశి పడుతుంది, అప్పటి వరకు త్రయోదశి ఎంతో అద్భుతమైనటువంటి వేళ విశేషం. శనికి సంబంధించినటువంటి హోమాలు, మరి యాగాలు చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇటు ఐశ్వర్యపరంగా, ఆర్థిక పరంగా రుణ బాధల నుంచి విముక్తులు అవ్వడం కానివ్వండి. తర్వాత మానసిక ఒత్తిడి, భార్యాభర్తల మధ్య విభేదాలు కొనసాగుతున్నటువంటి వారు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తుంటే ఉద్యోగ అవకాశాలన్నీ కూడా చాలా దగ్గరగా వచ్చి మిస్ అయిపోతున్నటువంటి వారు, విదేశీ ప్రయత్నాలు చేసి విదేశాలలో వెళ్ళి అక్కడ సంపాదించకుండా నష్టాలతో వచ్చి ఇండియాకి తిరిగి వచ్చేటువంటి వారు కానీ, తర్వాత ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ, వివాహాలు ఆలస్యమవుతున్నటువంటి వారు కానీ, సంతాన సమస్య కోసం ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఈ శని భగవానుడు మేలు జరగాలంటే శనిని మనం చక్కగా అతన్ని ఆ శని హోమం చేసి శనిని కాకాబట్టాలి.
అప్పుడు మాత్రమే శని భగవానుడు యొక్క ఆశీస్సును మనపై కురిపించి మనకున్నటువంటి శని ప్రభావాన్ని కూడా తగ్గించి అదృష్టవంతుని చేస్తున్నాడు కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలుస్తున్నాను. మీ గురించి కానీ, మీ పిల్లల గురించి కానీ, మీ ఫ్యామిలీ గురించి కానీ మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.